అమ్మాయికుల అయిన జనాల్ని మోసం చేస్తావేమో జాను, ఇక్కడ నన్నెవరు మోసం చేయలేరు. మనకి ఫిఫ్త్ ప్రైజ్ లో 50 లాక్స్ వచ్చింది. లొకేషన్ ట్రేస్ అవుట్ చేసాం సార్. బబ్లు అలియాస్ చంద్రశేఖర్ గాజువాక సార్. సిగ్నల్ ఈ 3 టవర్స్ లో చూపిస్తుంది సార్. అమ్మా, మనకు వచ్చింది జెన్యూన్ మెసేజ్ అంటావా? ఒక 3rd 4th ప్రైజోన్కే ఇంతవరకు ఎవరికి వచ్చిందో చెప్పలేదు. మనది 5th ప్రైజ్, మెల్లగా చెప్తారేమో. కాంటాక్ట్ చేయడానికి ఏదో ఒక నెంబర్ పంపించుంటారు కదా, ఆ నెంబర్ ఏందో చెప్పు. ఒక్క నిమిషం, ఇదిగో చూడు, ట్రూ కలర్లో కూడా కేరళ బంపడ్రా అని వచ్చింది. మనకు వచ్చింది నిజమైన మహాలక్ష్మినే. నువ్వు డౌట్ పడకు, ధనలక్ష్మిని అవమానం చేయకు. అంతే అంటావా? ముందు వాళ్లకు ఫోన్ చేయి. హలో, నేను మోహన్లాల్ని, కేరళ బంపడ్రా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏమి మోహన్ లాల్ అనే నేను ఒకసారి మాట్లాడుతానే. అమ్మా, అది హీరో మోహన్ లాల్ కాదు, బంపడ్రా మోహన్ లాల్. హలో. హా సార్, నా పేరు జాను. ఇవాళ మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, కేరళ బంపడ్రాలో 5th ప్రైజ్ వచ్చినట్టు. దాని డీటెయిల్స్ కనుక్కుందామని కాల్ చేస్తున్నాను. ఓకే మేడం, ముందుగా మీ టికెట్ నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఓకే. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు 50 లాక్స్ గెలుచుకున్నారు. మేడం, మీరు గెలుచుకున్న అమౌంట్ లో 33% గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది మేడం. మిగతా అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుంది మేడం. ఓకే ఓకే సార్. అలాగే మీరు 5 లక్కీ స్పిన్స్ గెలుచుకున్నారు మేడం. ఈ లక్కీ స్పిన్ ని 4 డిఫరెంట్ నెంబర్ నుంచి లాగిన్ చేసి స్పిన్ చేయండి. అందులో గెలుచుకున్న బహుమతులు కూడా ఈ అమౌంట్ తో కలిపి ఇచ్చేస్తాం. ఓకే సార్, అయితే మేము స్పిన్ చేసి మీకు కాల్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా ఫోన్ వద్దు, నీ ఫోన్ లో చేద్దాం. ఐఫోన్ అన్నయ్య, నీకు ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తున్నా, అది స్పిన్ చేసి ఏమొచ్చిందో ఫార్వర్డ్ చేయవా? ఆ సరే, ఓకే. అరే, నీకు ఒక లింక్ పంపేస్తున్నా, అది స్పిన్ చేసి ఏమొచ్చిందో చెప్పు. ఏంది స్పిన్ చేయాలా? ఆహా, బానే ఉంది. ఇలాంటి స్పిన్ చేస్తే లంకలో సీత కష్టాలు పడ్డట్టు పడాల్సి వస్తుంది. నాకెందుకు రే, అలాంటిది ఏం కాదురా ఇది. అలాంటి లింక్ అయితే నీకెందుకు పంపిస్తా, స్పిన్ చేయరా ప్లీజ్. సరేది. హలో సార్, మీరు చెప్పినట్టుగానే స్పెన్ చేస్తాము. ఓకే మేడం, మీరు కేరళ సిటిజన్సేనా? అవునా, చెప్పు చెప్పు. అవును సార్. ఓకే మేడం, మీ అడ్రస్ మరియు ఆధార్ నెంబర్ చెప్పండి, వెరిఫికేషన్ చేసి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాం. అబ్బా, ఏందే ఈ ధనలక్ష్మి డౌట్ పడింది, ఆశ పెట్టి మరీ తప్పుకుంటుంది. బా, ఎవడేడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో మేడం, నేను కేరళ నుంచి మాట్లాడుతున్నా. మీకు బంపడ్రా వచ్చిందని మాకు తెలుసు, అలానే మీరు కేరళ వాసులు కాదని కూడా మాకు తెలుసు. అలా ఎలా తెలుసు? ఈరోజు లక్కీ డ్రాలో ఎవరెవరు గెలుచుకుర్రో ఆ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి మేడం. మీరు నాన్ లోకల్ అని మాకు మొత్తం తెలుసు. అయితే ఏంటి మేడం, మీరు మేము ముందుగా చెప్పేది ఒకసారి వినండి. మీరు నాన్ లోకల్ అని తెలిస్తే అనవసరంగా బంప డ్రాల పైసలు అన్నీ పోగొట్టుకుంటాం. మేము మీకు అన్ని ఐడి ప్రూఫ్స్ చేసి ఇస్తాం. మాకు ఐడి ప్రూఫ్స్ ప్రొవైడ్ చేస్తే మీకేంటి? మేడం, మీరు గెలుచుకున్న ప్రైజ్ మనీలో మాకు 25% ఇవ్వాలి. ఓకే. ఏంటే ఓకే, గవర్నమెంట్ 33%,
వీటి 25% ధనలక్ష్మి ఇట్లా పంచుకుంటా పోతే మనకేం మిగులుతుంది? ఇటు నేను మాట్లాడతా బాబు, మాకు సహాయం చేయాలని మీకున్నంత ఉత్సాహం ధనలక్ష్మి కూడా లేదు. ఉండుంటే మా ఇంటికే డైరెక్ట్గా వచ్చేది, లేకనే మీలాంటి వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. 5% ఇస్తా బాబు. 5% అంటే చాలా తక్కువ మేడం, కుదరదు అస్సలు. చేసుకో. ఓకే మేడం. సరే బాబు. చూసావా, 50,000 క్లోజ్ చేస్తా. అమ్మా, ప్రైజ్ మనీలో తీసుకుంటే అయిపోదు కదా. వచ్చేది 50,000. 50,000 ఏం గత్తి? హలో. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీకు కేరళకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అన్ని రెడీ చేశాం. ఓకే మేడం, మీకు వాట్సాప్ లో లింక్ పంపించాం. మీరు ఆ గవర్నమెంట్ సైట్ ను ఓపెన్ చేసి ఐడి ప్రూఫ్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత నాకు ఇవ్వాల్సిన 50,000 సెండ్ చేయండి. హా, ఓకే అండి. అమ్మా అమ్మా. హా, ఏందే? ఐడి ప్రూఫ్స్ వచ్చాయి, దా చూద్దాం. వచ్చేసినాయా? వచ్చేసింది. అరే, వాణ్ణి 50,000లా ఏమన్నా తగ్గించమని అడగనానే? నాకు తెలీదు, నువ్వే డీల్ చేసావు, నువ్వే మాట్లాడుకో. అయితే 50 కొట్టు. హలో, నేను మోహన్ లాల్ మాట్లాడుతున్నాను, కేరళ బంపర్ డ్రా నుంచి. చెప్పండి. హలో సార్, నేను కేరళ బంపర్ డ్రా ఆఫర్ 5th ప్రైజ్ గెలిచిన జానూన్ మాట్లాడుతున్నాను. 2 డేస్ బ్యాక్ కాల్ డిస్కనెక్ట్ అయింది. మీరు ఏదో అడ్రస్ వెరిఫికేషన్ గురించి అడిగారు. ఓకే మేడం, మీ అడ్రస్ డీటెయిల్స్ చెప్పండి. హా సార్, హౌస్ నెంబర్ 1-2-4, రోడ్ నెంబర్ 5, నియర్ ఫాతిమా చర్చ్, కోచి. మీరు డీటెయిల్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు 3 లక్కీ స్పిన్స్ మాత్రం యూజ్ చేశారు, 4th ఇంకా పెండింగ్ ఉంది. 3 స్పిన్స్ చాలండి. లేదు మేడం, కంపెనీ పాలసీ ప్రకారం 4th స్పిన్ కూడా కంపల్సరీ చేయాలి, అప్పుడే మీరు లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. నీ ఫోన్ లకించి చేయరాదే. ఏమైతుంది? ఫోన్లో వద్దు. ఎందుకు? ఇంకో రోజు చేస్తావా? ఓ పని అయిపోతుంది. సరే. హలో సార్, 1 నిమిషం చేస్తున్నాను, లైన్లో ఉండండి. ఓకే మేడం. సార్, నేను తాగొచ్చి బండి నడపలేదు సార్, అది బండి మీద వచ్చి తాగాను సార్. చంద్రశేఖర్ ఎక్కడ్రా? అది అది మీరు ఎంత ఎతికినా చందమామను చూడగలరేమో కానీ చంద్రశేఖర్ను మాత్రం చూడలేదు సార్. వాడు ఎక్కడుంటాడో చెప్తావా? బొక్కలేసి మక్కలేరు కొట్టాలా? చందమామను చూడాలంటే ఆకాశం వైపు చూడాలి, మరి చంద్రశేఖర్ని చూడాలంటే అదిగో గోడ మీద. వీడెవడో సచ్చినన్ మీద సిమ్ తీసుకున్నాడు సార్. ఆటిప్పుడే మొదలైంది. బాస్, జాను అనే అమ్మాయి 3 స్పిన్స్ యూజ్ చేసింది. ఒక బ్యాంకులో 5,000, ఇంకో బ్యాంకులో 12,000, ఇంకో బ్యాంకులో 0 బ్యాలెన్స్ చూపిస్తుంది బాస్. ఓకే, అమ్మాయి కోసం వెయిట్ చేయి, ఐడి వెరిఫికేషన్ గేమ్ మొదలుపెట్టు. ఓకే బాస్. సార్, ఐఫోన్ వచ్చింది సార్. కంగ్రాట్స్ మేడం, మీరు గెలుచుకున్న అమౌంట్ 2 డేస్లో మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హ్యావ్ ఏ నైస్ డే మేడం. పైసలు రాగానే బంగారం కొనుక్కుంటా. అమ్మా, నా బ్యాంక్ అకౌంట్ నుంచి 3 లాక్స్ దొబ్బేశారు. జానునే మోసం చేశారు.